ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మద్దతు పలకాల్సిందిగా టీఎన్జీఓస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా టీఎన్జీఓస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. పీఆర్పీ ప్రకటించకపోవడమే కాకుండా ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఉద్యోగులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్తో పాటు టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి కాళీచరణ్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, టీఎన్జీఓస్ నాయకులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరచమని వాళ్ళందరికీ కోరడం జరిగింది. మేము వాళ్ళు కలిసి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఈనాడు నియంతృత్వం జరుగుతున్నటువంటి పోకడలు, అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి విధానాలు, ఉద్యోగుల సమస్యలైనటువంటి పీఆర్సీ కానీ ఎన్టీఆర్ఎం కానీ ప్రకటించకపోవడము, కనీసం వాళ్ళ జీపీఎఫ్ ఇస్తే కూడా బిల్లులు శాంక్షన్ కానటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబించిన తీరు రేపు ఏ సంస్థకైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మీ పక్షాన రేపు పొద్దున ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీని బలపరచమని సందర్భంగా కోరడం జరిగింది.